కరోనా కొత్త వేరియంట్ ఇప్పుడు ఆందోళన కలిగిస్తుంది కరోనా మహమ్మారి నుంచి బయటపడ్డామని ఊపిరి పిల్చుకుంటున్న వేళ మరో కొత్త వేరియంట్ గుబులు పుట్టిస్తుంది సౌత్ ఆఫ్రికాలో బయటపడిన బి వన్ వన్ ఫైవ్ నైన్ ప్రపంచ దేశాలను వణికిస్తుంది ఈ కరోనా వేరియంట్ మిగతా వాటితో పోల్చితే అత్యంత ప్రమాదకరమని వేగంగా వ్యాప్తి చెందుతుందని శాస్త్రవేత్తలు కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు ఈ కొత్త రకం వేరియంట్తో అప్రమత్తంగా ఉండాలని సౌత్ ఈస్ట్ ఏషియా దేశాలను వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ హెచ్చరించింది ఈ దేశాలు కరోనా వైరస్ వ్యాప్తిపై నిఘా పెంచాలని వ్యాప్తి అడ్డుకునేటకు తక్షణమే చర్యలు చేపడితే మంచిదని ఈస్టేషియా ప్రాంత డబ్ల్యూహెచ్ఓ డైరెక్టర్ పూనం ఖేత్రాపాల్ సింగ్ సూచించారు ప్రజలు కోవిడ్ నైన్టీన్ నిబంధనలు పాటించేలా చూడటంలో ఎటువంటి అలసత్వం వద్దని ఆమె సూచించారు ప్రస్తుతం ఈస్టేషియా ప్రాంతంలోని చాలా దేశాల్లో కరోనా కేసులు తగ్గుముఖం పడుతున్నప్పటికీ కొత్త వేరియంట్ ప్రమాదకరమని కాబట్టి ప్రభుత్వాలు తక్షణమే చర్యలు తీసుకోవాలని సూచించారు ఈ వేరియంట్ ప్రజలను రక్షించేందుకు వ్యాప్తి ఆధారంగా ప్రయాణాలను నివారించాలని సూచించారు కరోనా కొత్త వేరియంట్ వైరస్ ముప్పు నుంచి రక్షణ పొందేందుకు అందరూ కోవిడ్ నిబంధనలు పాటించాలని వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ సూచించింది ప్రజలు బహిరంగ ప్రదేశాల్లో మాస్కులు ధరించడం కోవిడ్ నిబంధనలు పాటించాలని సూచించింది అన్ని దేశాలు వ్యాక్సినేషన్ ప్రక్రియను వేగవంతం చేయాలని సూచించాయి ఇప్పటి వరకు ఏషియా ప్రాంతం జనాభాలో ముప్పై ఒకటి శాతం మంది పూర్తిగా వ్యాక్సినేషన్ వేయించుకోగా ఇరవై ఒకటి శాతం మంది పాక్షికంగా టీకా అందించారు మిగతా నలభై ఎనిమిది శాతం మంది ఇంకా టీకా వేయించుకోవాల్సి ఉందని వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ డైరెక్టర్ పూనం కేత్రాపాల్ సింగ్ వివరించారు ఈ కొత్త వేరియంట్పై భారత ప్రభుత్వం ఇప్పటికే అప్రమత్తమైంది ప్రధాని నరేంద్ర మోదీ అత్యున్నత స్థాయి సమావేశం నిర్వహించారు అప్రమత్తంగా ఉండాలని రాష్ట్రాలను హెచ్చరించారు జాతీయ అంతర్జాతీయ ప్రయాణికులు ఖచ్చితంగా వ్యాక్సినేషన్ వేయించుకోవాలని సూచించారు కొత్త వేరియంట్ ఒమిక్రాన్పై అన్ని రాష్ట్రాలు అప్రమత్తంగా ఉండాల్సిందేనని అమెరికా హెచ్చరికలు జారీ చేయాల్సిందిగా అధికారులను ప్రధాని మోదీ ఆదేశించారు కొత్త వేరియంట్పై రాష్ట్ర ప్రభుత్వాలను అప్రమత్తం చేయడంతో పాటు ఇంకా కేసులు భారీగా వస్తున్న ప్రాంతాల్లో మరింత కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని కంటైన్మెంట్ క్లస్టర్లు ఏర్పాటు చేయాలని ఆయన పేర్కొన్నారు రాష్ట్ర జిల్లా స్థాయిలో అవగాహన పెంచాలన్నారు మాస్కులు ధరించడం భౌతిక దూరం పాటించడం సహా అన్ని జాగ్రత్తలు కఠినంగా అమలు చేయాలని సూచించారు వ్యాక్సినేషన్ ప్రక్రియ నిర్దేశం చేసిన ప్రధాని ఇంటింటికి వ్యాక్సినేషన్లు అందించే హర్ గర్ దస్కత్ కార్యక్రమంపై అధికారులు ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని సూచించారు